వినుత కవి మండల అరుణగిరినాథులు విజయం చేస్తున్నారు. ఇండిముల వారు మీ శిష్యుల ఔద్ధత్యం చూస్తూ ఉంటే నన్ను ఎందుకు నిలబడలేదా అని ప్రశ్నించేలా ఉన్నారు. అంత మాటెందుకులేండి, ఆస్థాన గౌలకు వారు చూపే గౌరవం అది అంతే. అది నిజమే కావచ్చు, కానీ ఈరోజు మీరిక్కడికి ఆస్థాన కవుల హోదాలో రాలేదు, వాదానికి వచ్చారు. కనుక ఇప్పుడు ఆర్భాటాలు పటాటోపాలు అంత అవసరం లేదని నేను భావిస్తున్నాను. అది సరే, బహుశా మీరు గ్రహించే ఉంటారు, రాయల వారికి లేఖ వ్రాసింది సామాన్యుడు కాదు, కొండవీటి సామ్రాజ్య విద్యాధికారి. మీరు కనుక ఆయన చేతిలో ఓడిపోతే విజయనగర సామ్రాజ్య సాహితీలోకం యావత్తూ కూడా తల దించుకోవలసి వస్తుంది. కనుక మీరు ఈ చర్చను తేలికగా తీసుకోవద్దు. అబ్బా, తేలిక గాక ఇందులో బరువేమున్నది? రాయలవారు కవి పండిత పక్షపాతి గనక ఇంతవరకు వచ్చినది. సరిసరి, ఇంతకీ మీరు శ్రీనాథులు వారు వ్రాసిన మానసోల్లాస కావ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించారా అరుణగిరినాథ? పరిశీలన పట్టికాయ, ముమ్మకవి ద్వారా ఆ కావ్యం మాకు చేరింది. నా శిష్యుడెవరో 4-5 శ్లోకాలు తడబడుతూ చదివాడు, ధార లేదు, అడుగడుగునా వ్యాకరణ దోషాలే. ఏమయ్యా ముమ్మకవి, అంతేనా? తిన్నబోతు దారి రుచి అడగటం ఎందుకప్ప? అంతా చర్చలలో తేలగలదో? శ్రీనాథులు వారు ఆ గ్రంథప్రతిని నాకే కాదు విద్యానగరములో ఉన్న కవి పండితులు అందరికీ దా ఇస్తిరి, చంద్రబోసు క్రియాశక్తులు వారికి కూడా ఇస్తిరి. ఏమిటి, శ్రీనాథుడు ఆ గ్రంథాన్ని అందరికీ పంపాడా? రాజాధిరాజ రాజమార్తాండ విజయనగర సామ్రాజ్యాధీశ శ్రీ 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 ప్రౌఢదేవరాయ జయీభవ విజయీభవ దిగ్విజయీభవ. సభా సరస్వతికి నమస్సుమాంజలులు. ఈనాడు విజయనగర సాహితీ పరిషత్తుకే ఒక అగ్ని పరీక్ష ఎదురైంది. మన విజయనగర విద్యాధికారులు కొండవీటి విద్యాధికారి విరచించిన గ్రంథాన్ని తప్పుల తడకగా విమర్శించడం వల్ల వివాదం తలెత్తింది. శ్రీనాథుల వారు మాకు వినతిపత్రం పంపారు. సాధారణంగా ఒక సామాన్య కవి ఇటువంటి విన్నపం పంపితే అది వేరే విషయం. విన్నపం పంపిన వ్యక్తి కొండవీటి విద్యాధికారి. మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి, శృంగార నైషధం, హరవిలాసం వంటి అత్యుత్తమ కావ్యాల సృష్టికర్త. అతని పాండిత్యం సామాన్యమైనది కాదు. విద్యానగరంలో విద్యకు పెద్దపీట వెయ్యాలనే మా మూలపురుషుల అభిమతాన్ని గౌరవిస్తూ శ్రీనాథుల వారి విన్నపం స్వీకరించటమైనది. శాస్త్రచర్చలకు డిండిముల వారు సిద్ధమేనా? మేము సిద్ధమే ప్రభు, కానీ విన్నపం పంపిన వ్యక్తి రాలేదే. ఏమి, శ్రీనాథులు వారు రాలేదా? రాలేదు, తోక ముడిచి పారిపోయి ఉంటాడు. ఆడపిల్లల మీద ఆకతాయి కవితలు చెప్పుకునే అర్భకులకు ఆస్థానంలో శాస్త్రచర్చల పేరెత్తితే కరచరణాలు ఆడవు. ప్రభువులు వారదా మన్నించవలెనో, శ్రీనాథులు వారు వచ్చి చాలాసేపైనదే. వారు ఒక కవిగా గాక ఒక వాదిగా సభలో ప్రవేశించనున్నారు గనక ప్రభువులు వారి అనుమతిదా లేకుండా సభలో ప్రవేశించటం ఉచితము కాదని తమ అనుజ్ఞ కోసమై మన ధ్యాన మందిరంలో ఎదురు చూస్తూ ఉండారు. బళా, వారి వినయము వివేకము కొనియాడదగినవి. వారిని వాదిగానే సభకి రావాల్సిందిగా వర్తమానం పంపండి. అవశ్యమా. చంద్రభూష క్రియాశక్తుల వారు పండిత పరిషత్తును ఏర్పరిచారని భావిస్తున్నాం. రాయల వారి సూచన మేరకు శ్రీనాథ విరచిత మానసోల్లాస కావ్య గుణదోష నిర్ణయానికి శబ్దశాస్త్రవేత్తలైన 5 వైయాకరులను ఎంపిక చేసి సభలో ఆ ప్రక్కన కూర్చోబెట్టడం జరిగింది. సంస్కృత ప్రాకృతాంధ్ర భాషల్లో ఉద్దండులైన పండితులు ఆ కక్షిలో కూర్చుని ఉన్నారు. నేను మాధ్యస్థం వహిస్తాను. ధర్మ నిర్ణయానికి ఎన్నిక కాబడిన ఈ విద్వన్మండలి చేత అగ్నిహోత్రం ముందు ప్రమాణాలు చేయించడం కూడా జరిగింది. ధర్మ నిర్ణయం నిష్పక్షపాతంగా జరుగుతుంది దేవరాయ. సముచితమైన ఏర్పాట్లు గావించినందుకు గురుదేవులకు ధన్యవాదములు.
రాజాధిరాజ వీరప్రతాప రాజపరమేశ శ్రీ 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 ప్రౌఢదేవరాయల వారికి, పండిత మండలికి శ్రీనాథుని నమస్సు మాంజలులు. ఆశీనులు కండు. ధన్యుండి మహారాజా. మీ లేఖాంశాల్ని పరిశీలించి సమంజసమని భావించి ఈ పండిత పరిషత్తును ఏర్పాటు చేయటం జరిగింది. మీ సాహితీ ప్రియత్వానికి మరోసారి అభినందనలు మహారాజా. మంచిది. ఇక సాహితీ సమరాన్ని చంద్రభూష క్రియాశక్తుల వారిని నడిపించవలసిందిగా కోరుతున్నాను. సభ ప్రారంభమవుతోంది. ధర్మ నిర్ణయానికి విచ్చేసిన విద్వన్మండలి సావధాన చిత్తులు కావాలి. శ్రీనాథ కవి, మీరు రచించిన మానసోల్లాస కావ్యంలో తప్పులున్నాయని అరుణగిరినాథులు అభిప్రాయపడుతున్నారు. అది కనుక వారు రుజువు చేయగలిగితే మరి మీరు జీవిత పర్యంతం సరస్వతి ఆరాధనకు దూరంగా ఉంటానని ప్రమాణం చేస్తున్నారు. అరుణగిరినాథ, మరి మీ కంచుఢక్కను శ్రీనాథుల వారికి సమర్పించదరా? మా కంచుఢక్కను అర్పించుటన్నా మా గౌరవం వారి పాదాక్రాంతము చేసినట్లే. మేము వారి ముందు తలంచినట్లే. అందుకు ఈ గ్రంథమే ప్రాతిపదికగా గాక ఇతర శాస్త్రములలో కూడా మా ప్రశ్నలకు సమస్యలకు శ్రీనాథుల వారు జవాబులు చెప్పవలసి ఉంటుంది. మీరు వాదాన్ని దారి మళ్లిస్తున్నారు. శ్రీనాథుల వారు వ్రాసిన మానసోల్లాస కావ్యంలో తప్పులున్నాయా లేదా అన్నదే ప్రధానాంశము, కాని మరి ఏ ఇతర శాస్త్ర చర్చకు అవకాశం లేదు. సభాపతుల వారు మన్నించాలి. పూజ్యులు శ్రీ అరుణగిరినాథుల వారు మా మీద వాత్సల్యంతో అన్ని శాస్త్రాల్లోనూ అన్ని భాషల్లోనూ నా పాండిత్యాన్ని పరీక్షించడానికి నిర్ణయించుకున్నారు. కానివ్వండి, అందుకు నేను సంశుద్ధుడనే. శ్రీనాథుల వారు, మీరు అదనపు భారాన్ని నెత్తిని వేసుకుంటున్నారు. మరటులైనచు దిండిముల వారు మిమ్ములను ఏ భాషలోనైనా ఏ శాస్త్రంలోనైనా పరీక్షించవచ్చు. అది ఆలోచించుకోండి శ్రీనాథ. సభాపతుల వారి హెచ్చరికకు ధన్యవాదములు. ఎందరో మహాకవులు పండితులు మెట్టిన ఈ సభా ప్రాంగణంలోకి అడుగు పెట్టే అవకాశాన్ని కల్పించారు శ్రీ 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 రాయల వారు. వారికి సాక్షాత్తు గురువులైన మీరు ఈ సాహితీ సమరానికి సభాపతిగా మాధ్యస్థం వహిస్తున్నారు. ఇక ఉపవిష్టులైన కవులందరూ వారి వారి రంగములలో దిగ్గంతులు. ఇందరి ముందు శాస్త్ర పరీక్ష జరగటం మాకు గౌరవంగా భావిస్తున్నాం. ఇక కీర్తి అపకీర్తులంటారా, అంతా సరస్వతీ కటాక్షం. సరే, మా ప్రశ్న సమస్యల ధాటికి నిలబడగలిగితే మా కంచుఢక్కను మాకున్న బిరుదుల్ని మీకు సమర్పిస్తాం. సరేనా? సరే. మీరు తెలుగు భాష ఎందుకు కవిత్వం చెప్పుదరని వింటిమి. మరి తెలుగులో మీదే సంప్రదాయం? తెలుగులో నాదే సంప్రదాయమా? వచయంతు వేములవాడ భీమన భంగి ఉద్దండలీలను కొక్క మాటు భాషింతు నన్నయ భట్టు మార్గంబునా ఉభయ వాక్ ప్రౌఢినొక్కొక్క మాటు వాకృత్తు తిక్కయజ్వ ప్రకారము రసాభ్యుచిత బంధముగనొక్కొక్క మాటు పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరునిఠేవో సూక్తి వైచిత్రి నొక్కొక్క మాటు. మరి మీ భాషాశైలి? ప్రౌఢి పరికింప సంస్కృత భాషయంద్రు పలుకు నుడికారమున ఆంధ్ర భాషయంద్రు ఎవరేమన్న నంద్రు నాకేమి కొరత నా కవిత్వంబు నిజము కర్ణాట భాష. ఏ ఎండక ఆ గొడుగు పట్టడం అంటే ఇదే. ఇక్కడ ప్రౌఢరాయల వారి ఆస్థానంలోకి రాగానే నిజము నా భాష కర్ణాట భాష అన్నారు. రేపు గౌడదేశం వెళితే నిజము నా భాష గౌడ భాష అంటారు. ప్రభువుల ఆశ్రయం కోసం యుచ్చకాలు పలుకుతున్నారు. మహాకవులు కదా, నాలుకను ఎలాగైనా తిప్పగలరు. నా కవిత్వంబు నిజము కర్ణాట భాష. అరే, మళ్ళీ అదే మాట అంటారే. మీరు తెలుగు కవి, తెలుగులో కావ్యాలు రాశారు, కర్ణాట భాష అంటారే. నత్వంబు నిజము కర్ణాట భాష.
శ్రీనాథ కవి, మీరు పదే పదే అదే మాట్లాడడంలోని ఔచిత్యం ఏమిటో? సభాపతుల వారు మన్నించాలి. కర్ణాట భాష అంటే వారు అనుకుంటున్నట్లుగా కన్నడ భాష కాదు. కర్ణ అంటే చెవి, అట ఇంపైనది. నా కవిత్వంబు నిజము కర్ణాట భాష. సరి సరి సరి, కవిత్వం చెప్పుటకు ఇంకా ఏ ఏ శాస్త్రములు అధ్యయనం చేసినారు? వ్యాకరణ శాస్త్రం. అట్టే 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 అట్టే, ఆంధ్ర వ్యాకరణ విశేషములు ఒకటి రెండు ప్రస్తావించండి. విశ్వశ్రేయ కావ్యం తమవో. అట్టే 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 అట్టే, ఇది కావ్య ప్రయోజనం. ఇది తెలియజెప్పే పనికి వ్యాకరణ శాస్త్రం పూనుకోనక్కర్లేదు. కావ్య ప్రయోజనం తెలపడానికి వేరే ఉద్భటాలంకార శాస్త్రం ఉన్నది. అసలు మీరు ఉద్భటాలంకార శాస్త్రం పేరైనా విన్నారా? నేను ఉద్భటాలంకార శాస్త్రాన్ని అధ్యయనం చేశాను. అసంభవం, అది మా గౌరవ సొత్తు. ఓర్వం విశ్వేశ్వరుడను ఆంధ్ర కవి ఉద్భటాలంకార శాస్త్రం రవంత నేర్చుకుని సర్వము గ్రహించినట్టు మాతో వాదెప్ప సాహసించను. మేము వాదంలో వాని కనులు తెరిపించి మాడు వాయగొట్టి వారి రాజ్యమునకు పరుగులు పెట్టించితిమి. సంతోషం. మీరా ఉద్భటాలంకార శాస్త్రంలోనే నన్ను ప్రశ్నించనోవచ్చు, పరుగులు పెట్టించనోవచ్చు. ప్రయత్నించండి. ఏమి, ఇది మాకు హెచ్చరిక? సరి సరి, ఇంకా ఏ శాస్త్రములు అధ్యయనం చేసినారు? షట్ శాస్త్రాలు అధ్యయనం చేశాను. న్యాయ వైశేషికములు చూసినారా? న్యాయ వైశేషికములే కాక సాంఖ్య దర్శనములు కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. న్యాయ వైశేషిక సిద్ధాంతాలు హిమాలయ శృంగాలు, వాటిలో మా గౌరులే అఖండ ప్రజ్ఞావంతులు. అసలు మీతో వాదించడానికి నా శిష్యులు చాలు. నా శిష్యగణంలో ఒకడు వ్యాకరణ శాస్త్రంలో దిట్ట. వేదవ్యాసునికే వ్యాకరణం నేర్పించగలడు. ఛందస్సును చెరుకు ముక్కను చేసిన మని వేశాడు. మరొకడు తర్కశాస్త్రవేత్త. అతనితో వాదానికి దిగితే తల ఉన్న ప్రతివాడు తల దించుకోవలసిందే. మరొకడు వైశేషికములలో విశేష ప్రజ్ఞావంతుడు. చాలు. అంటే వీరంతా శాస్త్రవేత్తలేనన్నమాట. కవితాకన్య వీరిని వరించదన్నమాట. ఎందుకు వరించదు? వరించదు. నైవ వ్యాకరణజ్ఞమేతి పితరం, నా భ్రాతరం ఛాందసం, కాడాదే నిపుణం నపూంసకమితి జ్ఞాత్వా నిరస్తాదరా. అంటే వైశేషికులు నపుంసకులా? రసజ్ఞహీనుల్ని కవితాకన్య కన్నెత్తి చూడదు. కావ్యాలంకరణజ్ఞమేవ కవితాకన్య వృణీతే స్వయం. కావ్యాలంకారములు ఎరిగిన వారినే కవితాకన్య వరిస్తుంది. అబ్బా, కవితాకన్య మిమ్మల్ని అంతగా వరిస్తే సంస్కృతంలో శ్రీహర్షుడు వ్రాసిన నైషధానికి దుమూవులు చేర్చి తెలుగులోకి ఎందుకు దింపారు? మీ ప్రతిభ కనబరచలేదే. ఏమిటి, నైషధానికి డుమువులు చేర్చానా? సరే, మూల గ్రంథంలోని శ్లోకాన్ని వినిపించండి, నా తెలుగు పద్యం చెప్తాను. శిష్య, మదేకపుత్ర జననీ జరాతుర. మదేకపుత్ర జననీ జరాతుర. మహారాజా, నైషధం నలదమయంతుల కథ. నిషధ దేశాధిపతి నలుణ్ణి, విదర్భరాకుమారి దమయంతిని ఒకటిగా చెయ్యాలని హంస రాయబారం నడిపింది. నలమహారాజు ఆ హంసను పట్టుకున్నాడు. వదలమని నలుణ్ణి ప్రార్థించింది ఆ హంస. ఈ ఘట్టంలో శ్రీహర్షుల వారు సంస్కృతంలో మదేకపుత్ర జననీ జరాతుర అంటూ శ్లోకాన్ని ఆరంభించారు. నేనిక్కడ శబ్దాన్ని భావాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా పద్యం చెప్పాను. నలమహారాజుతో అంటోంది ఆ హంస. తల్లి మదేకపుత్రక పెద్ద కన్నులు కానదిప్పుడు మూడు కాళ్ళ ముసలి. మహారాజా, తల్లి మదేకపుత్రక పెద్ద కన్నులు కానదిప్పుడు మూడు కాళ్ళ ముసలి. ఇల్లాలుకడు సాధ్వి ఏమియునరుగదు పరమ పాతివ్రత్య భవ్య చరిత. వెనుక ముందరలేరు నెనరైన చుట్టాలు లేవడి అంతేని జీవనంబు. కానక కన్న సంతానంబు శిశువులు జీవన స్థితికే నతావలంబు.
నృపదనో పగదయ్యవో నృపవరేణ్య అభయమీవయ్యవో దుహినాం సువంశ కామగదవయ్య అర్ధార్ధి కల్పశాఖి నిగ్రహ్యోచకుమయ్య నిషధ రాజా చెప్పండి, ఇందులో డూ మూవులు ఎక్కడున్నాయో మీరే చెప్పండి. లేవు 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 లేవు. మీరంతటి మహాకవులే అయితే మానసోల్లాసం వంటి క్షుద్రకావ్యం ఎందుకు రాశారు? అలంకార భాషలో క్షుద్రకావ్యం అంటే మహాకావ్యం కాదు అని అర్థం, అంతేగాని నీచకావ్యం అని అర్థం కాదు. అలాగైతే మహామహులు రాసిన శతకములు, భర్తృహరి సుభాషితములు, ఇంకా అనేక స్తుతి కావ్యములు, చివరకు మీరు రచించిన యోగానంద ప్రహసనం కూడా క్షుద్రకావ్యాలుగానే భావించాలి. ఇక్కడ భావనతో పనిలేదు. దోషములను భ్రాంతి కలిగించు శబ్దములు మీ మానసోల్లాసంలో కోకొల్లలు. దోషాభాసములు కూడా లోపములే కదా. కావు, అట్టి శబ్దములు పండితమన్యులకు దోషములుగా భాషించినను, విద్వాంసులకు ఆ చమత్కారములు చక్కెలిగింతలు పెట్టును. అట్టివి గుణములే కాని దోషములు కావు కావు కావు. దోషాభాసములను చూపి కవులను హేళన చేయడం, వ్యంగ్యోక్తులను తప్పులనడం మీ తొందరపాటుకు నిదర్శనం. ఇక మీ ప్రక్కన చేరిన వైతండికులు కూపస్థమండూకములు. వారు మిమ్మలను తప్పుదారి పట్టించినారు. బోధమల్పంబు గర్వమభ్యున్నతంబు శాంతి నిప్పత్సరంబు మత్సరము ఘనము కోపమండూకములవోలె కొంచెమెరిగి పండితం మన్యులైన వైతండికులకు కుక్కవో నక్కవో ఫణివో కోతివో పిల్లివో భూత పిల్లివో. అరుణగిరినాథ, ఏమిటి అసందర్భపు ప్రసంగం? ఇది సమస్య గురుదేవా. అటులన్నా కానిండు. అడిగితే కర్ణుడు కవచకుండలములిచ్చాను, అడిగితే దధీచి వెన్నెముక దానముగానిచ్చాను. మా ప్రౌఢరాయల వారు అడగకుండానే వరములనిచ్చదరు అను అర్థమవుతున్నట్లు తెలుగులో పద్యం చెప్పండి. అడిగితే కర్ణుడు కవచకుండలములు దానముగానిచ్చాను, అడిగితే దధీచి వెన్నెముక దానముగానిచ్చాను, అడగకుండానే తక్కక ప్రౌఢరాయ వసుధావరుడర్ధుల కర్తమీయ తక్కక ప్రౌఢరాయ వసుధావరుడర్ధుల కర్తమీయ ఏ దిక్కునలేని కర్ణుని దధీచిని కేచరు వేల్పుమాను పెంపెక్కిన కామధేనువు శిబీంద్రుని ఎనదవేల దిట్టవై కుక్కవో నక్కవో ఫణివో కోతివో పిల్లివో భూత పిల్లివో. శ్రీనాథ కవీంద్ర, ప్రౌఢశీర్షంలో ఆసువుగా ప్రౌఢదేవరాయల వారిని కీర్తించగలవా? ప్రౌఢశీర్షంలో ప్రౌఢదేవరాయల వారిని ఆశువుగా కీర్తించాలి. పలుకయు కినుకయు అలస్వభావంబును క్రోవును నవ్వును గుమురుకొనగా సొక్కుల నొక్కుల సోయగంబుల చేత నగవుల కొనరుల నవ్వు కొనగా దట్టించి గదుముచు కొట్టును జడ కొద్ది వింతయో తమకంబు సంతసిల్ల చెదరుల బెదరుల
చన్నుల మిన్నులౌ బహుబంధ భేదము వనికొనంగా ప్రౌఢవలపించు అప్పంచబాణులైనా అట్టి ప్రౌఢను వలపింతు వౌర నీవు అట్టి ప్రౌఢను వలపింతు వౌర నీవు రాజపరమేశ రాజాధిరాజ విభవ లక్షణోపేంద్ర ప్రౌఢరాయ క్షితీంద్ర బాబు నీ అపప్రంశం కవిత్వాన్ని ఆసు కవిత్వం పేరుతో మహారాజును ఏకవచన ప్రయోగంతో అశ్లీల పదములతో అందున చంద్రభూష క్రియాశక్తుల వారి సమక్షంలో కీర్తించానంటావా? ఇది ముత్యాలశాల సభకే తీరని అవమానం. ఎట్టి గర్విష్ఠితో వార్నగ దిగడం మా ప్రథమ దోషం. మహారాజా, ఈ వాదభ్రష్టుడు స్తుతి అనే పదానికి అర్థమే తెలియని వానితో వాదనకు దిగి తెలియకుండానే ప్రభువులకు క్షమింపరాని అవమానం కలగడానికి కారణభూతుడనయ్యాను. ఇతనితో పాటు నేను దోషినే. తమరు నాపై అనుగ్రహించి నాకు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. గురుదేవ, ఏమిటి ఈ సమస్యకు పరిష్కారం? శ్రీనాథ కవిరాజా, దీనికి మీ సమాధానం? అరుణగిరినాథుని ప్రథమ ఆరోపణ, ప్రభువులను స్తుతిస్తూ ఏకవచన పదప్రయోగం చేశారని గదా. మరి ఈ శ్లోకాన్ని ఒక్కసారి జ్ఞప్తికి తీసుకురండి. బాల్యే సుతానాం సురతే అంగనానాం సమరే భటానాం స్తుతే కవీనాం త్వంకారయక్తాః గిర ప్రశస్త కస్తే ప్రభు ఏకతర స్మరత్వం అన్న భోజరాజీయమననుసరించి స్తుతి కవిత్వం చేయినప్పుడు ఏకవచన పదప్రయోగం అనింజమనియు విశేషించి గౌరవప్రదమనియు కదా దీనికి అర్థం. ఇక మధుర భక్తి ప్రవర్తకుడు రాధామాధవ కేళీ విలాస రచనాశీలి జయదేవుని అష్టపదులను విశృంకర శృంగారమని కొట్టివేయగలమా? గోపీ పీన పయోదన మర్ధన చెంచల కరయుగశాలి అన్న తన్మయ భక్తి తత్వమునకు విశృంకల అశ్లీలత్వం ఆపాదించగలమా? అయినను రతిరత్న దీపికను శృంగార ప్రబంధమును రచించిన ప్రభువులకు ఈ విషయమును వివరించుట నవవ్యాకరణ పండితుడైన హనుమంతుని ముందర కుప్పిగంతులు వేయటువంటిది ప్రభు. ప్రభు, ఇప్పటికి నా సమాధానం ఈ విద్వన్మండలిని సంతృప్తిపరచిన ఎడల మీరు విధించు ఏ శిక్షకైనను నేను సంసిద్ధముగా ఉన్నాను. సభాసదులారా, విశ్లేషణాత్మకమైన శ్రీనాథుల వారి సమాధానం సమంజసం శాస్త్రసమ్మతమని నేను నిర్ణయిస్తున్నాను. విక్రీణీతే మాఘమాసే పామర ప్రావరణం బలివర్ధేన నిర్ధూమ ముర్ముర నిభౌ శ్యామల్యా స్తనౌపశ్యా. ఇది గాథా సప్తశతిలోని శ్లోకం. ప్రాకృతంలో హాలుడు దీనిని సంకలనం చేశాడు. దీని భావం, ఒక ప్రక్క మాఘమాసం చలి వణికిస్తుంటే ఒక రైతు ఎద్దులు కొనుక్కోవడానికి తను కప్పుకునే కంబళి అమ్ముకున్నాడట. మరి చలివేస్తే ఏం చేస్తావయ్యా అంటే, నా భార్య కౌగిట్లో పొగరాని కొంపట్లున్నాయి అన్నాడట. నాకు కావలసింది దాని అర్థం కాదు. ఈ అర్థం వచ్చేలా అర్థవంతమైన పద్యం తెలుగులో చెప్పండి. మాఘమాసంబు పులివలె మలయిచుండ పచ్చడంబమ్ముకున్నాడు పసరమునకు. మాఘమాసంబు పులివలె మలయుచుండ పచ్చడంబమ్ముకున్నాడు పసరమునకు ముదిత చన్నులు పొగలేని ముర్మురములు ముదిత చన్నులు పొగలే
చలికి నొరగోయకేలుండు చైరికుండు. శ్రీనాథ, నీ తెలుగు పద్యం కనకండలా ఉంది. భవదీయాద్భుత శాస్త్ర పాండితి, భవదీయాద్భుత శాస్త్ర పాండితి, భవద్వాగ్వాద నైపుణ్య వైభవము, తావక సంస్కృతాంధ్ర కవితా వైదుష్యము, పండిత స్థవనీయములు నీవ గెల్చితి వివాదం బందు, నీవ గెల్చితివి వాదం బందు, నా ఓటమి శివ సంకల్పముగా గ్రహించి తినయా శ్రీనాథ భట్టారక. నా ఓటమిని సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. శ్రీనాథ కవిరాజ, అర్ణగిరినాథులపై మీరు విజయం సాధించినట్టు ఈ పండిత పరిషత్తు ప్రకటిస్తోంది. ధన్యుండి. అర్ణగిరినాథ, మరి మీ కంచుఢక్కను శ్రీనాథుల వారికి సమర్పించండి. అవశ్యం. నా కంచుఢక్కను శ్రీనాథుల వారికి సమర్పించండి. శ్రీనాథ, ఈ కంచుఢక్కను స్వీకరించండి. అక్కరలేదు, అక్కరలేదు అర్ణగిరినాథ. పండితుల హృదయశల్యంగా ఉన్న ఈ కంచు ఢక్కను పగలగొట్టించమని నా ప్రార్థన. అవశ్యం. శ్రీనాథ, ఇందులో కూడా మీ హృదయ వైశాల్యాన్ని చూపించారు. మీరే కవి సార్వభౌము. శ్రీనాథ